హాయ్, అందరికీ నమస్తే. ఈరోజు నేను 5 కేజీ బాస్మతి బియ్యంతో మీల్ మేకర్ పులావ్ చేస్తున్నాను. ఇది మంచి రెసిపీ అన్నమాట. దీంట్లో ఏమేమి వేస్తానో, ఎలా చేస్తానో చేసి చూపుతాను, రండి. 5 కేజీ బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి నానబెట్టుకుందాం. ఇవి 1 కేజీ మీల్ మేకర్ ఉంటాయండి. ఇవి కూడా నీళ్ళలో వేసుకుని ముందుగా నానబెట్టి పెట్టుకుందాం. ఐదు కేజీ బాస్మతి బియ్యం, 1 కేజీ మీల్ మేకరు రెండు శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకున్నాం. 1 కేజీ ఉల్లిగడ్డలు, 1 కేజీ టమాటాలు, 2 కట్టలు పెద్దవి పుదీనా, 2 కట్టలు కొత్తిమీర, 1/2 కేజీ పచ్చిమిరపకాయలు, ఇవన్నీ ఇప్పుడు కోసి పెట్టుకుందాం. ఓకే, అన్నీ కోసి రెడీగా పెట్టుకున్నామండి. ఇక పొయ్యి వెలిగించి పలావ్ వంట స్టార్ట్ చేద్దాం. ఓకే, ముందుగా 1 కేజీ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు 100 గ్రాములు నెయ్యి వేసుకుందాం. పది బిర్యానీ ఆకు, 2 చెంచాలు సాజీరా, 1/4 స్టారు, కొద్దిగా జాపత్రి, జాజికాయ సగం, 5 చెక్క పలుకులు, 15 ఇలాచి, 20 లవంగాలు. ఇవి 2-3 నిమిషాలు వేయించుకున్నాక ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఉల్లిపాయలు ఈ విధంగా వేగాక పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఒక 2 నిమిషాల తర్వాత 8 చెంచాలు అల్లం పేస్ట్ వేసుకుందాం. ఈ అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇదంతా 5 నిమిషాలు బాగా వేగాక టమాటాలు వేసుకుందాం. పుదీనా కొత్తిమీర వేస్తున్నా. సరిపడినంత ఉప్పు వేసుకుందాం. తర్వాత చూసుకుందాం తగ్గితే. 2 చెంచాలు పసుపు, 5 చెంచాలు కారం, 5 చెంచాలు ధనియాల పొడి, 3 చెంచాలు గరం మసాలా, 750 మిల్లీలీటర్లు పెరుగు వేసుకుని కలుపుకుందాం. అంటే 1/4 లీటర్ అన్నమాట. ఈ మసాలా అంతా 7 నిమిషాలు బాగా వేగాలి. ఈ మీల్ మేకర్ ఇలా పిండుకొని ఇందులో వేసుకుందాం.
ఈ రకంగా నూనె పైకి తేలిన తర్వాత మీల్ మేకర్ వేసేసుకుందాం. ఇదంతా 4-5 నిమిషాలు వేగితే చాలు. ఈ డబ్బాతో మనం బియ్యం కలుసుకున్నామండి. ఒక జగ్గు బియ్యానికి 2 డబ్బాలు నీళ్లు పోసుకోవాలా. ఈ డబ్బాతో కొలుసుకున్నాం కాబట్టి దీంతోనే నీళ్లు కూడా పోసుకోవాలా. 1:2 మీల్ మేకర్ ఉంది కాబట్టి 1:2 వేసుకోవాలా, లేదంటే 1.5, 1.75 అయినా సరిపోతుంది అన్నమాట. ఓకే, మీల్ మేకర్ వేసాం కదండి, బాగా ఏగినాయి. ఇప్పుడు నీళ్లు పోసేసుకుందాం. ఈ నీళ్లు మరిగే వరకు మూత పెట్టుకుని అలా వదిలేద్దాము. ఫుల్ మంట పెట్టుకోవాలా. చూసారు కదండి, నీళ్లు బాగా ఉడుకుతున్నాయి. ఇప్పుడు వెంటనే బియ్యం వేసేసుకుందాం. ఇప్పుడు ఫైనల్గా ఉప్పు చూసుకుందాం. ముందు 2 చెంచాలు వేసానండి, ఇప్పుడు కొంచెం తక్కువ ఉంది, సరిపడా ఉప్పు వేసేస్తున్నాను. బియ్యం వేసి మూత పెట్టుకున్నామండి. ఫుల్ మంట మీద 10 నిమిషాలు, తక్కువ మంట మీద 10 నిమిషాలు, 20 నిమిషాల్లో మన పలావ్ రెడీ అయిపోతుంది. ఓకే, పది నిమిషాలు ఫుల్ మంట మీద ఉంచాం కదండి, అయిపోయింది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మంట బాగా తగ్గించుకుని 10 నిమిషాలు పెట్టుకుందాం అట్లాగే. ఇప్పుడే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా చల్లుకొని మూత పెట్టేసుకుందాం. మొత్తం 25 నిమిషాలు పట్టిందండి, నాకు దమ్ము అయిపోయింది, తీసేస్తున్నా ఇంకా. నేను వంట చేసేటప్పుడు చూసి మన సబ్స్క్రైబర్స్ వచ్చారండి. మేమంతా కలిసి కూర్చొని తిందాం అనుకున్నాము, వాళ్ళకి ఏదో అర్జెంట్ పని ఉండటం వల్ల నేను వాళ్ళకి ఫుడ్ ప్యాక్ చేసి ఇచ్చేసాను.
చాలా బాగా వచ్చిందండి. రైస్ కూడా చాలా బాగుంది, మసాలా కూడా అంతా కరెక్ట్గా సరిపోయింది. మీరు కూడా ఇంట్లో ఇలాగ ట్రై చేసుకోండి, చాలా మంచి టేస్ట్ ఐటెం అన్నమాట. చూశారు కదండి ఎలా చేశానో, చాలా మంచి టేస్ట్గా ఉంది. ఇది 5 కిలోలు కదండి, 30 మందికి ఈజీగా వస్తుంది. మీరు ఎప్పుడైనా చిన్న చిన్న ఫంక్షన్లకు కానీ ఇంట్లో చేసుకున్నా కానీ చాలా బాగా మంచి ఐటెం ఇది. కరెక్ట్గా 30 మందికి వస్తుంది. చేసుకోండి, శుభ్రంగా తినండి. మీరు కూడా చేసుకుని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను కంపల్సరీ కామెంట్స్ చదువుతున్నాను. ఓకే, మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్. నేను తిన్నాక ఇంకో సబ్స్క్రైబర్ వచ్చారండి, ఆయన కూడా శుభ్రంగా తిన్నాడు. బాగుందండి మిమ్మల్ని పులావు, చాలా మంచిగా ఉంది. ఇక్కడ వాతావరణం అంతా బాగా చేసినారు, చాలా సూపర్ ఉంది.